హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మా భావనందరికీ భోగి శుభాకాంక్షలు. ఫస్ట్ టైం నేను చేసే ఇంటర్వ్యూకి బెస్ట్ టైంలో అవకాశం ఇచ్చినందుకు కల్కి గారికి, అలాగే వాట్ లగా దెంగే టీంకి బెస్ట్ ఆఫ్ లక్. నేను ఎన్నో ఇంటర్వ్యూలు చేయాలని, మీరు ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుంటూ మీ శ్రీవల్లి మీ అవ్వ. మీకు స్ట్రైట్ గా ఒక ప్రశ్న, స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. రొమాన్స్ అంతా వైలెన్స్ గా ఉన్నట్టు? లేదండి, యాక్చువల్ గా రొమాన్స్ అంతా సైలెన్స్ గానే ఉంటుంది. ఇదంతా ఒక సైలెన్స్ చేద్దాం అన్నమాట. బేసిక్గా రొమాన్స్ అంతా ఏం కాదండి, ఒక సీన్ డిమాండ్ కోసం అంత. రాఘవేంద్రరావు గారు బొడ్డు మీద పల్లేస్తారు. మీరేం సార్? కానీ సార్ అదేం లేదండి, డైరెక్టర్ గారు పేపర్ మీద పెన్ వేశారు, దాని తర్వాత నేను కన్నే వస్తాను హీరో గారు. హీరోయిన్ ఏమైనా లాక్ చేస్తారా అంటే? అదే డైరెక్టర్ గారు కొన్ని సీన్స్ లో లాక్ వేస్తుంటారు కదా, హీరోయిన్ ఏమైనా లిప్ లాక్ వేసి ఉంటుంది ఏమో అని. ఫస్ట్ టైం అన్నారు ఇంటర్వ్యూ కదా, ఫస్ట్ టైం, ఫస్ట్ టైం అని అర్థం కాదని. ఈ మూవీలో నాకు తెలిసిన ఒక అబ్బాయి యాక్ట్ చేశారు, తన ద్వారా నాకు ఒక విషయం తెలిసింది. ఒక అమ్మాయిని తీసుకొచ్చి 4-5 రోజులు షూట్ చేసి వేరే అమ్మాయిని పెట్టుకున్నారంట, కమిట్మెంట్ అనుకోవచ్చా? తన ఏమైనా అట్లా చెప్పారా మీకు, అబ్బాయి ఎవరు యాక్ట్ చేశారంటే? తన ఏమైనా అట్లా ఏం చెప్పారా? అదేం లేదు యాక్చువల్ కానీ, నేను ఎక్స్ప్లెయిన్ చేసా కానీ డైరెక్ట్గా అమ్మాయికి కాల్ చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఒకసారి అమ్మాయికి కాల్ చేయడం సార్ అమ్మ చాందిని. హలో హలో అమ్మ, సిగ్నల్స్ లేదు. హలో అమ్మ, వినిపిస్తుందా? అదే నువ్వు ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఉన్నాను తల్లి, వాటర్ లాగేదేంగి అనే మన ఫిలింలో డాక్యుమెంటరీలో ఫస్ట్ నువ్వు హీరోయిన్గా చేసావు కదా, 4 డేస్ షూట్ చేసాం. తర్వాత మీ సమయంలో మీ ఫ్యామిలీలో మీ ఇంట్లో ప్రాబ్లం వల్ల నువ్వు రాలేదు, అంటే వేరే అమ్మాయిని చేసాం సిరి అని అమ్మాయిని తర్వాత తీసుకున్నావు నీకు తెలిసి, అంటే కమిట్మెంట్ ఇవ్వలేదు. నా విషయం ఒక రూమర్ స్ప్రెడ్ అయ్యింది, అంటే మనలో ఎవరో ఒక అబ్బాయి ఎవరో చెప్పారంట అలాగని తను అంటుంది. ఒకసారి సరే డైరెక్ట్గా మేము చెప్పే కానీ ఆ అమ్మాయికి కాల్ చేసి అడిగాను చెప్తాను, నీకు కాల్ చేసాను. ఒకసారి దాని మీద ఆన్సర్ స్పందిస్తామని చెప్తే నీకు కాల్ చేసాను. ఒకసారి మీ ఆన్సర్ వస్తుంది సార్. అదే సార్, మీకు ఆల్రెడీ తెలుసు కదా సార్, యాక్చువల్లీ ఏంటంటే నాకు అదే టైంలో ఎగ్జామ్స్ అవ్వడము, సో ఆఫీస్ ప్రాబ్లమ్స్, నాకు కూడా అది ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల నేను కన్సిడర్ చేయడం కావలేదు. అంటే అదే టైంలో కొంచెం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా తెలుసు కదా సార్, ఆల్రెడీ మీకు. హలో హలో, సరే మరి విన్నారు కదండి. ఓకే ఓకేనమ్మా, మేము మళ్ళీ కాల్ చేస్తాం. బాయ్ అమ్మా, బాయ్. అంటే కమిట్మెంట్ అన్నది ఏం కాదండి, అంటే ఎవరో ఉద్దేశం ఉండొచ్చు లేదా మీరేమైనా ప్లాన్ చేశారు అంటే ఏదో కాంట్రవర్సీ కోసం ఏదో అడగాలి కదా అని చెప్పి నేను ప్లాన్ చేశారు అని చెప్పి. ఓకే మీరే విన్నారు కదా, అంటే అమ్మాయికి బేసిక్గా మంచి యాక్టరే, డేట్స్ ఏదో అమ్మాయికి అదే టైంలో ఎగ్జామ్స్ ఉన్నాయి.
ఇప్పుడు మా ఈయనేమో డీబోపి వేరే సినిమా చేస్తాం అంటే ఎట్లా చేస్తావు కూడా అట్లా అట్లా అన్నాను. సరే అమ్మాయి మేము ఎట్లా వేరే అన్నం చేసుకుంటాం అంటే నో ప్రాబ్లమ్ సార్ చేయండి అని చెప్తున్నాను. ఆమె సార్ అంత మొత్తం అంత తెలుసు కొద్ది కావాలి ఆమె కదండి. ఎంఏ కూడా మన దగ్గర ఆ ప్రాబ్లం ఉండదు ఇట్లా చేస్తట్లో ఎవరో ఏదో చెప్పుకుంటే ఏం చేసుకుంటున్నాను. అదే నాకు కూడా తెలుసు కానీ మీరు ఏమనుకుంటారా అని ఎవరైనా అట్లా అడిగించారా ఏంటి అని చెప్తాను. లేదు సార్ అది మీరు ఏమనుకుంటారని అడిగాను. అంటే మీరు బాగా చూసుకుంటారు అని డైరెక్టర్లు చాలా మంది చెప్పారు. కల్కీ గారు అన్న కల్కీ గారి ఏమన్నా ఎంతో అభిమానమని అలానే ఒక రాయేశాను. అందులో కూడా మరి చెప్పారు ఆయన కూడా రాయేసిందంట మీరు కన్నేసి మంచి రైటర్ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. అంటే మా దగ్గర ఏ ప్రాబ్లం ఇప్పుడు ఎంఐ కాదు ఎంఐ కాదు ఇప్పుడు దాకా ఆ ప్రాబ్లం తెలుసుకోలేదు. అంటే ఫస్ట్ టైం ఎప్పుడైనా వాళ్ళ అమ్మగారు వచ్చిన షూట్కి సెకండ్ టైం నుంచి ఎప్పుడు వాళ్ళు రారండి కలిగే షూట్ అంటే ఇదే ముప్పై మంది చాలా మంది ఉన్నారు కదా ఆయన అంటే కళ్ళు చూస్తాను ఎక్కడికైనా వచ్చేస్తానండి నేను పర్లేదండి. ఓ ధైర్యం అంటే ఒళ్ళు ఆ ప్యాషన్గా ఆ సినిమా దానికోసం తప్ప కానీ మంచి ఏమన్నా షూట్ అయిపోయిందా ఈవెన్ ఇంకొక విషయం చెప్పాలంటే రేడియో ఆర్టిస్టులు కూడా ఎక్కువ కాంటాక్ట్లో కూడా ఉన్నాం. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు తన ఫోన్ నుంచి ఫోన్ చేసాం అంటే మా ఏడీలు వీళ్ళంతా వాళ్ళే చూసుకుంటారు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళారా వచ్చారా ఇదంటారని చెప్పి నేను చెత్త వరకే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాల్స్ అవి ఇది ఉంది. అది ఏదైనా ఉందంటే వాళ్ళు యాక్ట్ చేస్తారు సరిపోతారు అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తాం. అంత నుంచి వాళ్ళ నుంచి మనం మనకి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ క్యారెక్టర్ సరిపోతారని వాళ్ళు వచ్చి ఆ క్యారెక్టర్ న్యాయం చేస్తే సరిపోతారు. ఎందుకంటే మా లైఫ్లు కదా మేము ఓడిపోర్ చేసిన డైరెక్ట్లు అయిపోతే ఆ తర్వాత ఎప్పుడన్నా అది చూడాలేమో అంతేగాని ఆ బోర్డుకైతే వెళ్ళదలుస్తుంది. అది ఆ స్కూల్ కూడా కదా మా గురువు మేము పనిచేసిన గురువులు కూడా ఈరోజు వాళ్ళు మాకు ఇప్పుడు ముందు దగ్గర ఎత్తుకొని జాగ్రత్తగా చెప్పేవారు బస్సు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది హోంవర్క్ జాగ్రత్త చెప్తాను చాలా అసలు చాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి చాలా ఒళ్ళు దగ్గర ఎత్తుకొని పని చేయాలి. టార్చెట్ కానీ కూర్చొని పళ్ళు తాగుతున్న సరే పళ్ళు తాగుతున్నాం అంటారు అది తెలియదు. దానివల్ల మా గురువులు పెద్దలు వాళ్ళు సలహాలు చేయాలంటే ఎందుకంటే మేము ఏదైనా చేసినా ఇప్పుడు మా టీం చేసినా మేము చేసినా మేము ఎక్కడ పని చేసాం అన్నది ఆయన మీద కూడా ఉంటుంది అది వాళ్ళ దగ్గర వేసాం అని చెప్పి మా వర్క్ ఇప్పటిదాకా అది రాలేదు. మేము ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఏదైనా ఫోన్ మెసేజ్ కూడా ఏమి ఉండదు. సార్ డిఓపి గారు మీరు రకరకాల యాంగిల్స్లో పెడతారంట మాట్లాడదాం సంస్కారం లేదా అంటే మీరు అడిగింది కరెక్టే చాలా అంగిస్తూ పెడతారు. షార్ట్ డిజైన్ చేసేటప్పుడు షార్ట్ డిజైన్ చేసేటప్పుడు ఆ షార్ట్ అయితే ఇదైతే మిడ్ అయితే బాగుంటుంది క్లోజ్ అయితే బాగుంటుంది సీన్ డెప్త్ ఉంటుంది ఈ డైలాగ్ డెప్త్ ఉంటుంది అని ప్లాన్ చేస్తుంటాం. అంతే తప్ప మీరు అనుకున్నట్టు రకరకాల యాంగిల్లో పెట్టి చాలు కదమ్మా దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. నాకు రకరకాల యాంగిల్స్ అన్న షార్ట్స్ అన్న చాలా ఇష్టం. చెప్పండి ఆలోచిస్తున్నారు సార్ మీతో ఇవి ఉంటున్నప్పుడు ఆలోచించాల్సింది ఇప్పుడు చాలా మంచి మీరన్నట్టు అంటే మీరన్నట్టు యాంగిల్ కాదు ఫోన్ పని రాక్షసు ఇతను కూడా అట్టడు కెమెరా కలిపోతుంది ఈయన ఈయన లెన్స్ ఎడుతుంటాయి కెమెరా ఎత్తుకొని పరిగెడతాడు. నిజంగా ఒక విషయం చెప్పాలంటే ఈయన కెమెరా ఉంటే చాలు సినిమా ఫుడ్ నిద్ర ఇదంతా ఏం అవసరం లేదు.
కెమెరా పని 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 ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి వైజాగ్ మీరు అలా అడగని ఏదో చేయాలనుకుంటే మళ్ళీ ఏదో అలా చెప్తారు అక్కడ ఏదో చేయాలంటే మంచిది కాదు ఇప్పుడు దాకా నువ్వు మమ్మల్ని అడిగాయి కదా ఓకే ఓకే కెమెరా లాపండి కెమెరా లాపండి అది కాదా ఇప్పుడు మన ఈ వాటర్ లాగే డాక్యుమెంట్స్ హీరోయిన్ ఉంది సపోర్టివ్ క్యారెక్టర్ ఉన్నాయి చాలా మంది ఫీమేల్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు వాళ్ళందరినీ కాదని ఓన్లీ బాయ్స్ని ఇంప్రూవ్ చేస్తానన్నాను ప్రేరణ వాళ్ళకి చేస్తే నాకేముంటుంది బొంగు మిమ్మల్ని చేస్తే ఊపు వస్తుంది ఊపేస్తాం ఊపేస్తారంట జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య అది సరే కానీ మీరు పెట్టిన టైటిల్లో చివరిది నాకు చాలా బాగా నచ్చింది సార్ ఏంటది తెంగే జై జై బాలయ్య జై బాలయ్య నీకు నచ్చాల్సింది ఏదో నచ్చింది అంటే నీలో ఎంత పవర్ ఉందంటే ముందు దాంతో వదిలేసి ఆ సింహర్ ఒకటే నచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అంటే అంటే మీతో ఎంట్రీ అన్నప్పుడు అవునా ఆలోచించాం కానీ సూపర్ చాలా థ్యాంక్ యూ చాలా బాగా చేశారు ఓకే థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఈ సినిమా ఇంకా ఎంతో పాపులర్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కల్కి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.